మదర్ కౌంటింగ్ అప్డేట్స్ చెప్పండి. యూపీలో ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యే స్టేజ్కి వచ్చింది. ఇప్పటి వరకు ఎర్లీ ట్రెండ్స్ అంటే పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన ట్రెండ్స్ మాత్రమే నేను చెప్పేది. అది ఇప్పటివరకు 259 స్థానాలకు సంబంధించిన ట్రెండ్స్ మనకు అందుతూ ఉన్నాయి. దాంట్లో 176 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంటే దాదాపుగా 73 స్థానాల్లో ఎస్పీ లీడ్లో కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంతో పోలిస్తే ఈసారి ఎస్పీ చాలా పుంజుకుంది. దాదాపుగా గతంలో 47 స్థానాలు మాత్రమే వచ్చినాయి ఓవరాల్గా. ఇంకా ఇది ఎర్లీ ట్రెండ్సే, పూర్తిగా ఇప్పుడే వీటిని మనం రిజల్ట్స్గా డిక్లేర్ చేయలేము. కాకపోతే గతంతో పోలిస్తే కొంత ఫెయిర్గానే ఈసారి పర్ఫామ్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే యూపీ బీజేపీకి సంబంధించి కూడా చాలా పెద్ద నెంబర్స్ కనబడుతూ ఉన్నాయి. దాదాపుగా హాఫ్ వే కంటే ఎక్కువగా ఉంది ఎస్పీ కంటే కూడా. 173 స్థానాలు అంటే ఓవరాల్గా 173 స్థానాల్లో బీజేపీకి సంబంధించిన లీడ్స్ కనబడుతున్నాయి. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ ఎక్కడైతే బీజేపీకి వ్యతిరేకంగా ఓటు ఉంటుంది అని అనుకున్నారో ఆ ప్లేసుల్లో కూడా బీజేపీ మంచి పర్ఫామ్ చేస్తుంది. అక్కడ లఖింపూర్ కేరీ ఆ ఇష్యూ జరిగింది. అక్కడ రైతులపైన జరిగినటువంటి దాడి పైన దేశవ్యాప్తంగా ఆందోళనలు వచ్చినాయి. కానీ ఆశ్చర్యకరంగా లఖింపూర్ కేరీలో కూడా ఇటు బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక హత్రాస్ విషయానికి వస్తే హత్రాస్లో ప్రస్తుతానికి సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి లీడ్లో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రైతు ఉద్యమం మేజర్గా జరిగిన ముజఫర్నగర్లో కూడా కపిల్ అగర్వాల్ బీజేపీకి సంబంధించిన మంత్రిగా ఉన్నారు. ఆయన ఇప్పుడు లీడ్లో కొనసాగుతున్నారు. ఇక గోరఖ్పూర్ అర్బన్ నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ లీడ్లో ఉన్నారు. దాంతోపాటు ఎస్పీకి సంబంధించిన అధినేత కార్వాల్ నుంచి పోటీ చేస్తున్నారు. తను కూడా అక్కడ నుంచి లీడ్లో కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రామ్నగర్ నుంచి ఆజాం ఖాన్ కూడా లీడ్లో కొనసాగుతున్నారు. ఇక మిగతా అంశాల విషయానికి వస్తే ఇంకా బీఎస్పీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, అక్కడ నామమాత్రంగానే ప్రస్తుతానికి అయితే కొన్ని ఉన్నటువంటి పరిస్థితి. వాటికి సంబంధించి కేవలం 3-4 సీట్లలో మాత్రమే వారికి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఈ రెండు పార్టీలకు సంబంధించి చాలా హోరాహోరీగా వస్తూ ఉన్నాయి ట్రెండ్స్ కూడా. దీనిపైన పూర్తి స్థాయిలో రెండు పార్టీలు కూడా ఎవరికి వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 300 పైగా స్థానాలు తాము గెలుచుకోబోతున్నామంటూ కూడా రెండు పార్టీలు కూడా దాదాపు అదే విధమైనటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రస్తుతానికి వస్తున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ మాత్రం కొంత భిన్నంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొంత బీజేపీనే చాలా వరకు ముందంజలో ఉంది. 100 స్థానాలకు పైగా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు లీడ్లో కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. లక్నోలో ఉన్నటువంటి 3 స్థానాల్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులే ప్రస్తుతానికైతే లీడ్లో కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సౌజన్య,